ఇలా నాసికతో అంటే ముక్కుతో చిత్రాలు గీస్తున్న వ్యక్తి పేరు సత్యవోలు రాంబాబు. ఆయన ప్రసిద్ధిగాంచిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అధినేత. ఎంతోమంది సమాజ సేవకులకు సంఘ సంస్కర్తలకు సమసమాజ నిర్మాణ దాతలకు పలువురు గురువులకు కళాకారులకు అందరికీ అంతర్జాతీయ జాతీయ పురస్కారాలు అందజేస్తున్న మహా వ్యక్తి. ఈ మధ్యకాలంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి ముక్కుతో గీసిన చిత్రాన్ని బహుకరించారు. ఇలా ముక్కుతో చిత్రాలు గీస్తూ వారు కూడా అంతర్జాతీయంగా వాసికెక్కారు. సత్యవోలు రాంబాబు ఒక్క స్వరూపానందేంద్ర స్వామినే కాదు, పలువురు జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల్ని ముక్కుతో చిత్రాలు గీసి వారికి స్వయంగా బహుకరించారు. ఇలా బహుకరించిన వారిలో మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులు స్వర్గీయ అబ్దుల్ కలాం కూడా ఉన్నారు. ఆయన ముక్కుతో గీసిన చిత్రాల్ని వారికి బహుకరించినప్పుడు వారు చెప్పలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూసారా, ముక్కుతో చిత్రాలు గీయడం అంటే అంత ఈజీ కాదు. చేతి కుంచుతో వేస్తేనే పలుమార్లు ప్రయత్నాలు చేస్తుంటాం. అలాంటిది ముక్కుతో ఒక చిత్రాన్ని ఎంత శ్రద్ధతో ఏకాగ్రతతో చేస్తున్నారో చూడండి. మనం కూడా సత్యవోలు రాంబాబుకు అభినందనలు తెలియజేద్దాం. జేఎన్ఐ న్యూస్ హైదరాబాద్.
విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామివారి చిత్రాన్ని గీసిన నాసిక చిత్రకారులు సత్యవులు రాంబాబు ఆ చిత్రాన్ని స్వయంగా తీసుకెళ్ళి స్వరూపానందేంద్ర స్వామివారికి అందజేశారు. ఆయన ఎంతో మంత్రముగ్ధులై ఈ అంతర్జాతీయ నాసిక చిత్రకారుణ్ణి మెచ్చుకున్నారు, ఆశీర్వచనాలు అందజేశారు.